వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు ఈ జిల్లాలకైతే ఈరోజు అయితే పడ్డాయండి. అయితే తప్పనిసరిగా మీకు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి నేను పేపర్లో కొన్ని క్లిప్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ క్లిప్స్ అనేది మీకు చూపించి ఏ ఊరికి సంబంధించి పడ్డాయి, ఏ జిల్లాల్లో పడ్డాయి దానికి సంబంధించి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే చేతు పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు రాని వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదనుకుంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు అండి, మీకు డబ్బులు పడ్డాయా లేదా, అలాగే ఎక్కడ హోల్డ్లో ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక నేను పెట్టినటువంటి ప్రతి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మీ యొక్క మొబైల్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక వివరాలు చూద్దాము. అయితే అప్డేట్కి సంబంధించి మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. ఒకసారి ఆ నోటిఫికేషన్స్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్స్. అట్లయితే వాలంటీర్లకు అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే పామూరుకు సంబంధించి ఇక్కడ మనకేంటంటే వైఎస్ఆర్ చేతి చెక్కులు అనేది పంపిణీ అయితే చేశారు. సో తప్పనిసరిగా ఇక్కడ పామూరుకు సంబంధించిన మహిళలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహిళా సంక్షేమ ప్రభుత్వ దేయం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. మనకు గుడివాడ రూరల్కు సంబంధించి చెక్కులు పంపిణీ అనేది జరిగిందండి. సో గుడివాడ రూరల్కు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే కనుక తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని ముందుగా తీసుకోవచ్చు. అలాగే మహిళల ఆర్థికాభివృద్ధికి సాధించాలని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. అయితే మనకు రంపచోడవరంకి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నట్టుగా ఇక్కడైతే చెప్పారు. అయితే తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకు డబ్బులు పడ్డాయి. అలాగే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయండి, తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్ సిపితోనే మహిళల సాధికారత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఇక్కడ రాపూర్కు సంబంధించి, అనగా మనకు ఇక్కడ నెల్లూరు జిల్లా రాపూర్కు సంబంధించి కూడా అయితే మనకు డబ్బులు అయితే పడ్డాయండి, తప్పనిసరిగా బ్యాంకులు కూడా చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయల విషయానికి వస్తే కనుక మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే ఆల్మోస్ట్ మనకు ఈరోజు కొన్ని ఊర్లకు సంబంధించి పడ్డాయి. అయితే మీరు బ్యాంకులకు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి తెలుసుకోండి. ఒకవేళ అక్కడ ఏమి చూపించకపోతే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంకుల ద్వారా తెలుసుకోండి. అలాగే మీకు మీ మొబైల్లో యూపీఐ ఉంటే కనుక గూగుల్ పే ఫోన్పేలు ఉంటే కనుక మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అయితే పడుతున్నాయండి. అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, మనకు ఎన్నికల కోర్టు కారణంగా మనకు డబ్బులు అనే ట్రాన్సాక్షన్ అనేది జరగడం లేదు, మనకు ఒక 5 రోజుల్లో 10 రోజుల్లో మనకు ట్రాన్సాక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్పారు. అయితే రీసెంట్గా మనకు డబ్బులు కూడా అయితే ఒకరిద్దరికి అయితే పడినట్టుగా కూడా నాకు ప్రూఫ్ అనేది అయితే వచ్చింది. సో దీని ద్వారా మనకేంటంటే ఇప్పుడు డబ్బులు అయితే పడుతున్నాయి. అలాగే మనకు ఈరోజు పేపర్లో కూడా అయితే మనకు ఇవి ఈ ఊర్లకు సంబంధించి అయితే విడుదల చేసినట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. తప్పనిసరిగా ఈ ఊర్లకు సంబంధించినటువంటి ఎవరైనా మహిళలు ఉంటే తప్పనిసరి చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఊర్లకు సంబంధించి అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.